బండి సంజయ్ బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని వేసిన పిటిషన్ ని డిస్మిస్ చేస్తూ ఇవాల కోర్టు ఉత్తర్వులు చేసింది. దాని మీద అసలు ఎలాంటి వాదనలు జరిగాయి, దేనికోసం అసలు డిస్మిస్ కేల్లారు, అసలు వాళ్ళు వెళ్ళాల్సిన కాజ్ కి మీరు ఏ విధంగా వాదించారు, వాటి మీద చెప్పండి. ముఖ్యంగా ఏదైతే పోలీస్ వారు బెయిల్ రద్దుపరచమని పిటిషన్ వేశారో అందులో పేర్కొన్న కారణాలన్నిటిలో మొట్టమొదటి కారణం ఆయన వాలిడ్ రీజన్ ఏంది అంటే మొబైల్ ఫోన్ సబ్మిట్ చేయట్లేదు, మా విచారణకు సహకరించట్లేదని. దాని విషయంలో మేము జవాబుగా ఏం రాసామంటే మొబైల్ ఫోన్ పోయినట్టు కరీంనగర్ 2 టౌన్ పోలీస్ వారికి ఇచ్చిన ఫిర్యాదు కాపీని, తర్వాత పోలీస్ వారు ఇచ్చిన రసీదు కాపీని, తర్వాత మేము ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్కి ఇచ్చిన జవాబు కాపీని, ఏమని అంటే మొబైల్ ఫోన్ పోయింది అనేది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ దృష్టికి తేవడం జరిగింది. అట్టి ఫోన్ను ట్రేస్ చేయాల్సిన బాధ్యత ఇన్వెస్టిగేషన్ మీద ఉంది. బెయిల్ రద్దుపరచడం వల్ల పోయిన మొబైల్ ఫోన్ అయితే ప్రొడ్యూస్ చేయలేడు, అందుకని బెయిల్ రద్దుపరచడం వల్ల వ్యక్తిగత స్వేచ్ఛ హరించి వేయబడడం జరుగుతుంది అని క్లియర్గా కోర్టు వారి ముందట ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. వారు ప్రాసిక్యూషన్ వారు ఏం చేశారంటే బెయిల్ ఇవ్వడమే తప్పు అనే ఒక రకమైన ఆర్గ్యుమెంట్ చేయడం జరిగింది. అట్టి ఆర్గ్యుమెంట్ కింది ఈ కోర్టు నందు ఈ కోర్టు వారు ఇచ్చిన బెయిల్ను ఇవ్వడం తప్పు అని చెప్పడం తప్పు అనేది కూడా మేము పాయింట్అవుట్ చేయడం జరిగింది. ఎందుకంటే బెయిల్ను ఇవ్వడం తప్పు అని అన్నప్పుడు పై కోర్టులో చెప్పాలి తప్ప సేమ్ కోర్టులో చెప్పకూడదు అని చెప్పి గట్టిగా విభేదించడం జరిగింది. అటు విభేదన తర్వాత చాలాసేపు ఆర్గ్యుమెంట్ల తర్వాత మేము ఇచ్చిన సుప్రీంకోర్టు వారు ఇచ్చిన గైడ్ లైన్స్ బెయిల్ రద్దుపరచాలంటే ఏవేవి ఉండాలి కండిషన్స్, ఎట్టి పరిస్థితులలో బెయిల్ ఇచ్చిన బెయిల్ రద్దుపరచవచ్చు, తర్వాత బెయిల్ ఇవ్వడం వేరు రద్దుపరచడం అనేది ఇంకా వేరు, బెయిల్ రద్దుపరచడం అంటే వ్యక్తిగత స్వేచ్ఛను హరించడమే అంతకు మించి ఇంకేం కాదు అనే వాదనతో మేము చెప్పిన వాదనతో మేము ఇచ్చిన జడ్జిమెంట్లు సుప్రీంకోర్టు వారు ఇచ్చిన గైడ్ లైన్స్ అన్నీ ఫాలో అయినారు. కోర్టు వారు ఆర్డర్ ప్రొనౌన్స్ చేసినారు కానీ ఆర్డర్ కాపీ ఇంకా మా చేతికి అందలేదు. ఆర్డర్ కాపీ మా చేతికి అందితే కోర్టు వారు ఇంకా ఏ గ్రౌండ్స్ మీద వాళ్ళు వేసిన పిటిషన్ డిస్మిస్ చేశారనేది క్లారిటీ వస్తుంది. సరే, వాళ్ళ ఫోన్ ఎందుకు ప్రత్యేకంగా ఫోన్ కావాలని ఎందుకు దాని గురించి ఇంత ప్రయాసపడుతున్నారు? దాంట్లో ఫోన్లో వీళ్ళు కాన్స్పిరసీ కింద సెక్షన్ పెట్టారు, 120B కింద పెట్టారు. సంజయ్ గారు మిగతా వాళ్ళతో మాట్లాడారని చెప్పేసి వాళ్ళకు అనుమానంతో పెట్టారు. కాకుండా సంజయ్కి వాళ్ళకున్న సంబంధమే లేదు, వాళ్ళకున్న ఎక్కడ కూడా రిమాండ్ రిపోర్ట్లు కానీ ఎక్కడ కానీ మిగతా అక్యూళ్ళకు ఉన్న సంజయ్ గారికి ఉన్న సంబంధమే లేదు. ఒక విలేకరి చేసిన ఏదైతే ఫోన్ కాల్ ఉందో దానికి సంబంధించి వాట్సాప్లో ఉన్న మెసేజ్కి సంబంధించింది వాళ్ళు ఏదో చెప్తా ఉన్నారు, దానికి సంబంధించిన ఎటువంటి డాక్యుమెంట్ కూడా ఎటువంటి మెటీరియల్ కూడా ప్రొడ్యూస్ చేసింది లేదు. కావాలని పోయిన ఫోన్ తీసుకురావాలని చెప్పేసి పొలిటికల్లీ మోటివేటెడ్ చేసి దీన్ని గవర్నమెంట్ వాళ్ళు కావాలని తప్పుడు పిటిషన్ పెట్టారు క్యాన్సిలేషన్ కోసం అన్నది. ఆ గైడ్ లైన్స్ ప్రకారంగా సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా హైకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా బెయిల్ క్యాన్సిలేషన్ అన్నది ఈజీ కాదు. అది ఒకసారి బెయిల్ ఇచ్చాక దానికి సంబంధించిన రూల్స్ అని ఫాలో కావాల్సి ఉంటుంది. కండిషన్స్ కూడా సంజయ్ గారు ఫాలో అవుతా ఉన్నారు, ఆనరబుల్ ఎంపీ అతను. సబ్సిక్వెంట్గా అయితే తను కరీంనగర్ లోకల్లో ఉంటారు, పోలీస్ వాళ్ళకి అవైలబిలిటీ ఇన్వెస్టిగేటింగ్ టీమ్ అవైలబిలిటీ ఉన్నాడు, ప్రతి ఎవరైనా నోటీస్ ఇస్తే దానికి రిప్లై ఇస్తూ ఉన్నాడు. మిగతా ఫాలో అయ్యే అవకాశం ఉంది కాబట్టి కండిషన్స్ ఫాలో అవ్వాల్సి ఉంది. కానీ థ్రెటన్ చేసింది కానీ విటెన్స్ ట్యాంపర్ చేసింది కానీ ఎవిడెన్స్ ట్యాంపర్ చేసింది కానీ ఎటువంటిది ఏమీ లేదు. పోలీస్ వాళ్ళకు అవకాశం ఉంది, ఇంత టెక్నాలజీ డెవలప్ అయిన దగ్గర వాళ్ళు దొరకబట్టచ్చు, ఫోన్ ఎక్కడ మిస్ప్లేస్ అయిందనేది వాళ్ళు తీసుకురావచ్చు, చూపెట్టచ్చు. దానికి సంబంధించింది మిగతా అదే సిపి గారు దానికి సంబంధించిన వితిన్ హాఫ్ అన్ అవర్లో దాన్ని ట్రేస్ అవుట్ చేసే అవకాశం ఉందని చెప్పేసి తెల్లారి సబ్సిక్వెంట్గా ఈ సంఘటన జరిగినాకనే పేపర్లో మీడియాలో అందరికీ చెప్పడం జరిగింది. మరి అటువంటి సంఘటన ఉన్నప్పుడు దీంట్లో ఈ కేసులో పర్టికులర్ ఈ కేసులో సంజయ్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో బెయిల్ క్యాన్సిలేషన్ కోసం పిటిషన్ వేశారు. అది కోర్టు వారు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారంగా డిస్మిస్ చేయడం జరిగింది. సరే, వల్ల 5వ తారీఖు నాడు బెయిల్ ఇవ్వడం జరిగింది కానీ 10వ తారీఖు నాడు ఫోన్ పోయిందని చెప్పి కంప్లైంట్ చేయడం జరిగింది. 5 రోజుల తర్వాత కంప్లైంట్ చేశారు కాబట్టి అది పరిగణనలు రాకదని ఈ వాదించడం కూడా జరిగింది. సంజయ్ గారు పిఏ గారు తెల్లారే కంప్లైంట్ ఇచ్చారు, పోలీస్ స్టేషన్ కరీంనగర్ 2 టౌన్లో ఇచ్చారు. 8th నాడు వాళ్ళు నోటీస్ ఇచ్చారు, మీరు ఫోన్ ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి 8th నాడు వాళ్ళు నోటీస్ ఇచ్చారు. నోటీస్కి రిప్లై కూడా ఇవ్వడం జరిగింది, ఆ రిసీట్ కూడా ఇవ్వడం జరిగింది. మేమైతే కంప్లైంట్ కాపీ రిసీట్ కాపీ రెండు కూడా ఎంక్లోజ్ చేస్తూ మా కౌంటర్తో పాటు అది ఫైల్ చేయడం జరిగింది. ఆర్గ్యుమెంట్ చెప్పేటప్పుడు అది కన్సిడర్ చేస్తూనే వాళ్ళు వేసిన పిటిషన్ డిస్మిస్ చేశారు. సరే, వాళ్ళ పీపీ గారు చెప్తున్నారు సత్యనారాయణ గారు ఏంటంటే ఇవాళ 10వ తారీఖు వేశారు కాబట్టి అది పరిగణలోకి రాదు కంప్లైంట్ అని చెప్పి చెప్పారు. దాంతోపాటుగా కస్టడీకి ఇస్తే ఇంకా మాకు చాలా విషయాలు తెలుస్తాయి అని చెప్పి కూడా ఒక డిమాండ్ చేశారు మొన్న వాదనలో. ఫస్ట్ మేము రిమాండ్ ఏ చెల్లదని మేము కొట్లాడడం జరిగింది, ఎందుకంటే రిమాండ్ తీసుకోవడానికి గ్రౌండ్స్ లేవు. దాని తర్వాత మా బెయిల్ అప్లికేషను ఒక్కసారి బెయిల్ ఇచ్చిన తర్వాత కస్టడీ పిటిషన్ మెయింటైనబుల్ కాదు, ఎందుకంటే కోర్టు వారు ఏంటంటే దానికి గ్రౌండ్స్ లేవని కోర్టు వారు కన్సిడర్ చేయలేదు. బెయిల్ ఇచ్చినాక ఆటోమేటికల్గా ఈ కస్టడీ పోలీస్ కస్టడీ పిటిషన్ ఇన్ఫ్రాక్ట్ వచ్చేది కాబట్టి అది దానికి వాల్యూ లేదు. దాని తర్వాత ఏంటంటే ఎలాంటి గ్రౌండ్స్ లేకున్నా మళ్ళీ ఒక్కసారి క్యాన్సిలేషన్ చేసి వీరిని ఏదో ఇబ్బంది పెట్టాలని చెప్పేసింది తప్ప వారు
పోలీసు క్యాన్సిల్ బెయిల్ పిటిషన్ ఎక్కడ కూడా ఒక్క గ్రౌండ్ కూడా సరైన కారణం చూపించలేదు కాబట్టి మేము దాన్ని కూడా స్ట్రాంగ్ అపోజ్ చేసాము అపోజ్ చేస్తే కోర్టు వారు మా ఆర్గ్యుమెంట్స్ కన్సిడర్ తీసుకున్నారు పోలీస్ వాళ్ళు కూడా ఎలాంటి ఆధారాలు కోర్టు వారు ముందు చూపించలేకపోయారు కాబట్టి వారి పిటిషన్ కొట్టేయడం జరిగింది ఇవాల మట్టా సరిత గారు మరి మీకు ఓపెన్ గా ప్రకటించారా లేకపోతే ఎలా దేని కాజల మీద ఇవాల దీన్ని రిజెక్ట్ చేసినట్టుగా చెప్పారు ఓపెన్ కోర్టులో ఆర్డర్ డిక్టేట్ చేస్తారు ఒక డాకెట్ ఆర్డర్ డిక్టేట్ చేయాలంటే రిజల్ట్ పిటిషన్ రిజల్ట్ అనేది పిటిషన్ వాజ్ డిస్మిస్డ్ అని రాయడం అంతే జరుగుతుంది తప్ప ఆ డీటెయిల్ ఆర్డర్ అనేది మీరు కాపీ తీసుకున్న తర్వాత మొత్తం విషయాలు తెలుస్తాయి మాకు ఏ గ్రౌండ్స్ మీద కొట్టడం జరిగింది దానికి ఆర్డర్ కాపీ వచ్చినాక మేము చూసుకున్న తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి ఇవాళ మనం ఆ రోజు జరిగిన వాదప వాదాలు విన్నాము ఏ గ్రౌండ్స్ మీద జరిగి ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను మన బండి సంజయ్ గారి కేసు మొత్తం కూడా అతని యొక్క మొబైల్ చుట్టే తిరుగుతుంది కేసు మొత్తం కూడా పోలీసు వారు కేసు పెట్టడం జరిగింది ఆ మొబైల్ మిస్ప్లేస్ అయిందని బండి సంజయ్ గారు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అయితే ఆ మొబైల్ అయితే బయటకు వస్తుందో వచ్చితే అన్ని విషయాలు బయటకు వస్తాయి కాబట్టి పోలీసు వాళ్ళ ఒక ఫోన్ని ట్రేస్ అవుట్ చేయట్లేదు అనేది బండి సంజయ్ గారి అభిప్రాయం మొత్తానికి ఇవాళ బెయిల్ పిటిషన్ని రద్దు చేయాలి బెయిల్ రద్దు చేసేందుకోసం ఇవాళ ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ సత్యనారాయణ వాదనలు వినిపించి మట్ట సరిత ముందు వాదనలు వినిపించారు కానీ ఇటు బండి సంజయ్ తరఫున న్యాయవాదులు కూడా హైదరాబాద్కి వెళ్ళి ముగ్గురు బృందం వరంగల్ నుండి ముగ్గురు బృందం ఇక్కడ ఉండి తన వాదప వాదాలకు వీరు కూడా లేదు కాజు లేదు అని చెప్పేసి అన్నిటికీ సహకరిస్తున్నాడు ఫోన్ పోయింది ఫోన్ గురించి ప్రత్యేకంగా అడుగుతున్నారు ఇన్ ద సేమ్ వే ఫోన్తో పాటు ఆయనని కస్టడీ కోసం ప్రయత్నం చేశారని చెప్పి చెప్తున్నారు కస్టడీకి తీసుకునే అవకాశం లేదు ఎందుకంటే ఇవాళ బెయిల్ ఇచ్చిన తర్వాత కస్టడీకి తీసుకునే అవకాశం లేదు బెయిల్ రద్దు చేస్తే కస్టడీకి తీసుకొని ప్రశ్నించే హక్కు ఉంటుంది కాబట్టి అది అసలు బెయిల్ అసలు అతన్ని అరెస్ట్ చేయడం కాదు అతని కేసే కరెక్ట్ కాదని చెప్పి వాదించిన వాదనలు ఇవాళ ఫలితాన్ని దక్కాయి అయితే మట్ట సరిత ఎవరైతే జడ్జి గారు ఉన్నారో ఏ కాజెస్ మీద ఇవాళ ఈ బెయిల్ రద్దు పిటిషన్ను తిరస్కరించిందో అది పూర్తి వివరాలు తెలవాల్సింది ఉంది మొత్తానికైతే బెయిల్ రద్దు పిటిషన్ని తిరస్కరించినట్టుగా ఇవాళ చెప్తా ఉన్నారు అటు బీజేపీ వర్గాలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి కెమెరామెన్ రాజుతో నరేందర్ ఆర్టీవీ న్యూస్ వరంగల్